హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఎందుకు ఆకుకూరలు చూపిస్తుంది ఇక్కడ అని అనుకోమాకండి. ఇవాళ నేను పాలకూర చపాతీ చేయాలి అని అనుకుంటున్నాను. సో అందుకనే మీకు అక్కడ పాలకూరను పచ్చిమిర్చి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పాలకూరని మనం హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసుకుందాం. చూడండి, అక్కడ నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న పాలకూరని హాట్ వాటర్లో వేసేసుకుంటున్నాను. అట్లాగే చూడండి, వాటర్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకోండి. చూడండి, నేను మంచిగా మొత్తం మంచిగా అనుకుంటున్నాను. చూడండి ఎట్లా బాయిల్ అవుతుందో. సో ఇప్పుడు మనం ఒకసారి ఎట్లా, ఐ మీన్ ఎలా బాయిల్ అయింది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. అక్కడ చూడండి, మంచిగా బాయిల్ అయిపోయిందండి. ఆ స్మెల్ కూడా వస్తుంది, ఆకుకూర స్మెల్. సో ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. అక్కడ స్ట్రైనర్ ఉంది కదండి, వాటితో వడగట్టేసుకుందాం. అట్లా తీసుకున్న తర్వాత చూడండి, నేను తీసుకుంటున్నాను, తీసుకున్నాను కదా. ఇప్పుడు చల్లటి వాటర్లో డిప్ చేసి మళ్ళీ దాంట్లో వాటర్ పొయ్యేంత వరకు దాంట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుందాం. రెండు పచ్చిమిర్చి, పాలకూర అంతేనండి, ఇంకేం వేసుకోవట్లేదు నేను. చూడండి, మిక్సీ వేసేసుకున్నాం కదా, ఎంత గ్రీన్ కలర్లో ఎంత బాగుందో కదా. నాకైతే చూడగానే బాగా అనిపించింది. సో అలాగే ఇక్కడ గోధుమ పిండిని కూడా నేను తీసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. గోధుమ పిండిలో సరిపోయేంత సాల్ట్ వేసేసుకుంటున్నాను. అట్లాగే ఆయిల్ కూడా వేసుకుంటాను. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి, లేకపోతే 1 స్పూన్ అయినా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ మనం లాస్ట్లో యాడ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. చూడండి, నేను వేసేసుకున్నాను కదా. అట్లాగే ఇందాక మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో, పాలకూరని రెండు పచ్చిమిర్చి వేసి మిక్సీ వేసేసుకున్నాం కదా, ఆ వేసుకున్న దాన్ని ఇప్పుడు గోధుమ పిండిలో వేసేసి కలిపేసుకుంటామండి. చూడండి, ఒకవేళ మిగ్గినక వాటర్ తక్కువైతే వాటర్ మామూలు నార్మల్ వాటర్ పోసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో చూడండి, నేను వేసేసుకుంటున్నాను మొత్తం. నేను వేసేసుకున్నాను, ఇప్పుడు నేను అంతా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం మంచి కలుపుకోవాలండి. మన గిన్నెకి ఒకవేళ వాటర్ సరిపోతే వాటర్ వేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మనం సాల్ట్ కూడా వేసుకున్నాం అండి కరెక్ట్ సరిపోతే. చూడండి, నేను మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. అక్కడ అదే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా ఇంకోసారి కలిపేసుకోండి. చూడండి, అక్కడ నేను ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశాను. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా, నాకైతే చాలా నచ్చింది. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. మీ గిన్నెక ఒకసారి అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి. డోర్ రొటీన్గా నార్మల్ చపాతీనే ఏం తింటారు చెప్పండి. ఇలా స్పెషల్గా వెరైటీగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా, రొటీన్గా తినకుండా ఇలా స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, అక్కడ గ్రీన్ కలర్లో ఎంత మంచిగా కనిపిస్తుందో కదా, అలాగే చాలా బాగా పొంగుతుంది కూడా చపాతి. చూడండి, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీగా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి. చూసి అలా వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోకుండా పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మన ఆలన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మన నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేసాయి, తొందరగా చూసేయచ్చు నా వీడియోస్ని. సో చూడండి ఎంత బాగుందో, ఎంత మెత్తగా వచ్చిందో. సో బాయ్.